కాస్త దూరంలో జీవ ఇల్లు ఉండేది. తన ఇంట్లో తన భార్య కిరణ్, కొడుకు రాజు ఉండేవారు. ముగ్గురికి ముగ్గురు బాగా సన్నగా బలహీనంగా ఉండేవారు. జీవ అడవి నుండి కర్రలు అలాగే వనమూలికలను సేకరించి వాటిని ఊళ్ళో అమ్ముతూ ఉండేవాడు. పొయ్యిలో పెట్టుకోవడానికి కర్రలు తీసుకోండమ్మా, కర్రలు తీసుకోండి. ఈ చెట్టు మొదలు ఎంతకిస్తావబ్బాయ్? అయ్యగారు 4 బంగారు కాసులు. నువ్వు నీ కర్రలేవో ఊరికే ఇస్తున్నట్టు చెప్తున్నావు 4 కాసులని. నాకు నీ కర్రలొద్దు ఏమొద్దు, నువ్వే ఉంచుకో. అలా కాదు అయ్యగారు, మీరు ఎంత ఇస్తే అంతే సరి. అయితే సరే, ఇదిగో తీసుకో 3 కాసులు. జీవ ఆ 3 కాసులు తీసుకున్నాడు. అప్పుడు తన ఊర్లో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్ళాడు. బాబు, ఈ బియ్యం ఎలా ఇస్తున్నావు? 1 కిలోకి 2 కాసులు. మరి ఈ పప్పు? 1 కిలోకి 4 కాసులు. బాబు, నాకు 1 కిలో బియ్యం అలాగే 1 పావు పప్పు ఇవ్వు. ఇదిగో బాబు, మొత్తం 3 కాసులు అయ్యాయి. జీవ తన రోజంతటి సంపాదనతో కాస్త సరుకులు మాత్రమే కొనగలిగాడు. తన సరుకులు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు తన భార్య పప్పు ఇంకా బియ్యంతో అన్నం వండేది. ఇక అదే వాళ్ళిద్దరి దినచర్య. ఋతువులు మారాయి, ఇక ఇప్పుడు వానలు మొదలయ్యాయి. జీవ అప్పుడు కూడా అడవికి వెళ్ళి అక్కడ కర్రలు కొట్టేవాడు. మళ్ళీ మరోసారి తన సంతలో కర్రలను అమ్మేవాడు. కర్రలు తీసుకోండి, పొయ్యిలోకి కర్రలు తీసుకోండి, కర్రలు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా తను అరుస్తూనే ఉన్నాడు. కాని ఈరోజు వాన పడటం వల్ల ఒక్క కొనుగోలుదారు కూడా కర్రలను కొనుక్కోడానికి రాలేదు. నిరాశ చెందిన జీవ ఆ కర్రలు తన భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇవాళ నేను నా కుటుంబానికి తినడానికి ఏమీ తేలేకపోయాను. భగవంతుడా, నాకు ఎందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు? బాధపడుతూ జీవ తన ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు జీవ తన భార్య కొడుకుని చూసి ఏడవటం మొదలుపెట్టాడు. మరుసటి రోజు జీవ సంతలో ఆ కర్రలని అమ్మడానికి వెళ్లాడు. కాని ఈరోజు కూడా కొనేవాళ్లు ఎవ్వరూ రాలేదు. సాయంత్రం ఒక డబ్బుగల ఆవిడ వచ్చింది. అప్పుడు తను జీవ దగ్గర నుండి ఆ కర్రలను కొనుక్కుంది. అలాగే జీవాకి 5 కాసులను ఇచ్చింది. కాసులను చూసి జీవ చాలా సంతోషించాడు. తను డబ్బులు తీసుకుని కిరాణా కొట్టుకు చేరుకున్నాడు. ఇక అక్కడ తను 1 కిలో బియ్యం అలాగే 1/2 కిలో పప్పుని కొన్నాడు. తన కొడుకు రాజు కోసం 1 యాపిల్ కూడా కొన్నాడు. సామాన్లన్నీ తీసుకుని జీవ ఇంటికి వెళ్తుండగా అతనికి అడవిలో 1 పెద్ద బంగ్లా కనిపించింది. ఆ బంగ్లా నుండి 1 చిన్న పిల్లాడి ఏడుపు వినిపించింది. జీవాకి దిగులుగా అనిపించింది. తను ఆ బంగ్లా లోపలికి వెళ్లాడు. అక్కడ తను ఏం చూశాడంటే 1 4-5 ఏళ్ల పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. బాబు, ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు బాగా ఆకలిగా ఉంది. నేను 3 రోజుల నుండి అసలేమీ తినలేదు. జీవాకి ఆ అబ్బాయిని చూసి జాలి వేసింది. జీవా ఆపిల్ని పిల్లాడికి ఇచ్చేశాడు. ఆ అబ్బాయి ఆదరా బాదరాగా ఆ ఆపిల్ని తిన్నాడు. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా అంకుల్? ఉన్నాయి, కాని వండాల్సి ఉంటుంది. జీవ ఆ బంగ్లా వంటింట్లోకి వెళ్ళి అక్కడ ఆ బియ్యం పప్పు కలిపి భోజనం వండాడు. అప్పుడు జీవ ఆ బాబుకి భోజనం పెట్టాడు. బాబు దాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఇప్పుడు నా కడుపు నిండిపోయింది. ఇక అప్పుడే అక్కడికి 1 ఆవిడ ఆత్మ ప్రత్యక్షమయ్యింది.
ధన్యవాదాలు అన్నయ్య. మీరు నా బిడ్డ ఆకల్ని తీర్చారు. నేను వీడి తల్లిని. వీడికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. 3 రోజుల క్రితం నేను చనిపోయాను. అప్పటి నుంచి తను ఇలాగే ఆకలితో ఉన్నాడు. నేనేమో తనకి ఎటువంటి సహాయం చేయలేకపోయాను. అంటే ఇప్పుడు ఈ పిల్లడు అనాథ? అవును, వాడికి ఎవ్వరూ లేరు. నువ్వేమీ దిగులు పడకు చెల్లెమ్మా, నేను తనని నాతో పాటు తీసుకెళ్తాను. ఇక నేను ఏం తింటే అదే వీడికి పెడతాను. అన్నయ్యా, మీరు చాలా మంచివారు. అందుకే నేను కోరుకునేది ఏంటంటే మీరు అలాగే మీ కుటుంబం మొత్తం ఈ బంగ్లాలోనే ఉండాలి. అప్పుడు మీకు ఒక్కరోజు కూడా ఆకలితో ఉండాల్సిన అవసరం ఉండదు. అదంతా నేను చూసుకుంటాను. మీరు ఇప్పుడే వెళ్ళి మీ కుటుంబాన్ని తీసుకుని రండి. జీవా సంతోషంగా ఇంటికి వెళ్లాడు. ఇక తన కుటుంబాన్ని తీసుకుని బంగ్లాకి చేరుకున్నాడు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే వంటిళ్ళు మొత్తం రకరకాల తినుబండారలతో నిండి ఉండటం చూశారు. అప్పుడు జీవా భార్య వంట చేసింది. అప్పుడు జీవా కుటుంబం అలాగే ఆ అనాథ పిల్లాడు కూడా అందరూ కలిసి భోజనం చేశారు. ఇదంతా చూస్తున్న ఆ తల్లి ఆత్మ చాలా సంతోషపడింది. ఎందుకంటే తన అనాథ బిడ్డకు మళ్ళీ ఒక కుటుంబం దొరికింది కాబట్టి. ఆ రోజు నుండి జీవా తన కుటుంబంతో పాటు ఆ మాయా బంగ్లాలోనే ఉండిపోయారు. అక్కడ తినడానికి వస్తువులు ఎప్పుడూ లోటు లేకుండా దొరికేవి. అయితే ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఇతరులకి సహాయం చేయడం వల్ల మనకి కూడా మంచి జరుగుతుంది. సుమిత్రాదేవికి ఒక కొడుకుండేవాడు. అతనికి పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. మా రమేష్కి బోలెడని సంబంధాలొచ్చాయి, కానీ నాకు మీ అమ్మాయి మాత్రమే బాగా నచ్చింది. నిజంగా ఇది చాలా మంచి విషయం. రమేష్ కూడా మాకు చాలా బాగా నచ్చాడు. అయితే మంచిది, మనం కాస్త ఇచ్చి పుచ్చుకునే విషయం గురించి మాట్లాడుకుందామా? చెప్పండి, ఇంతకీ మీ కోరికలేంటి? నిజానికి మా అబ్బాయి రమేష్ దృష్టిలో పెట్టుకుంటే నేనడిగేది చాలా తక్కువే. 5 ఎకరాల భూమి, అలాగే 10 తులాల బంగారం, అంతే. అలాగే, దీనికి నేను సర్దుబాటు చేస్తాను. దయావాన్ గారు అంత డబ్బున్నతను కాదు, కాని అతను తన కూతురు పాయల కోసం ఆ మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలడు. ఇక కొద్ది నెలల్లోనే పాయల్ ఇంకా రమేష్లకు పెళ్లి చాలా వైభవంగా జరిగింది. సుమిత్రాదేవి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తనకి తెలుసు ఇప్పుడు తన కోరికలన్నీ నెరవేరుతాయి అని. పెళ్లైన తరువాత పాయల్ తన అత్తగారిని చాలా బాగా చూసుకునేది. అత్తేగారు, మీకోసం వెన్నీళ్ళు పెట్టేశాను, అలాగే మీ హుక్క కూడా సిద్ధంగా ఉంది. సరేలే. రమేష్ ఇంకా పాయల్ కూడా అన్యోన్యంగా ఉండేవారు. పాయల్ రమేష్కి చెప్పకముందే తనకి ఇష్టమైనవన్నీ తయారు చేసి పెట్టేది. అరే, ఇవాళ్ళ గులాబ్ జాములు తినాలనుందని నీకెలా తెలుసు? అంతే, అలా తెలిసిపోయింది. కాని వీళ్ల మధ్య ఉన్న ఈ ప్రేమ సుమిత్రాదేవికి నచ్చడం లేదు. ఒకవేళ ఇలాగే జరిగితే రమేష్ పూర్తిగా పాయల్ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతాడు. ఇక నేను ధనవంతురాళ్ళయ్యే కల ఎప్పటికీ నెరవేరదు. తెలివైన సుమిత్రాదేవి ఆలోచించడం మొదలుపెట్టింది. తను ఏం చేస్తే పాయల్ తన తండ్రి దగ్గర నుండి ఇంకా డబ్బు బంగారం తీసుకొస్తుందా అని. అలాగే ఒకరోజు తనకి అదృష్టం కూడా కలిసొచ్చింది. రమేష్ దిగులుగా ఇంటికి వచ్చాడు. ఏమైంది, నువ్వింత దిగులుగా ఎందుకున్నావు? అమ్మా, నేను పనిచేస్తున్న కంపెనీ ఉంది కదా, అది మూతపడిపోయింది. ఓరి భగవంతుడా, మరిప్పుడెలా? ఇప్పుడేం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. నువ్వేదైనా వ్యవసాయం ఎందుకు చేయకూడదు? కాని వ్యవసాయానికి డబ్బులు ఎక్కడ్నుంచి తేవాలి నేను? నువ్వు దానికోసం ఎందుకు దిగులు పడుతున్నావు? నీ భార్య ఉంది కదా, తన పుట్టింటి వాళ్ళు మన అవసరానికి పనికి రాకపోతే ఇంకెప్పుడు పనికొస్తారు? కాని అమ్మా. పాయల్, నువ్వు నా మాట విన్నావుగా? విన్నానత్తేగారు. అయితే వెళ్ళు. అత్తగారి మాట విని పాయల్ ఇంటి నుండి బయటకు బయలుదేరింది. కాని తను వెళ్తూ ఆలోచనలు పడింది.
నాన్న ఎంతో కష్టపడి నా పెళ్లి సమయానికి డబ్బుని సర్దుబాటు చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ ఆయన్ని డబ్బులు ఎలా అడగగలను? పాయల్ నడుస్తూ నడుస్తూ ఏడవడం మొదలుపెట్టింది. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? పాయల్ ఆ అఘోరీ బాబాని చూసి అతని దగ్గరికి వెళ్ళింది. నాకు ఈ మధ్య పెళ్లి జరిగింది మా నాన్న. పాయల్ అతనికి జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు మీరే చెప్పండి, నేనేం చేయను? నేను మా నాన్నని డబ్బులు అడగలేను, అలాగే నా భర్త బాధపడడం కూడా నేను చూస్తూ ఉండలేను. అయోమయంలోనా? నువ్వు అయోమయంలో పడిపోయావా? కాని నా దగ్గర నీ సమస్యకి సమాధానం ఉంది. ఈ మంత్రం చెప్పు. ఓం సర్వనాథే నమః. ఈ మంత్రాన్ని మంచి మనసుతో జపించు. ఇక అప్పుడు చమత్కారాలు చూడు. ఓం స్వర్ణాదే నమః. ఇక పాయల్ శరీరం బంగారంగా మారిపోయింది. ఏంటిదంతా? ఇప్పుడు నీకు ఎంత బంగారం కావాలో కోరుకో. నాకు ఎంత బంగారం కావాలంటే దాంతో నా భర్త కొత్త వ్యవసాయం మొదలు పెట్టగలిగితే చాలు. ఇక వెంటనే పాయల్ చేతిలోకి ఒక బంగారపు సంచి ప్రత్యక్షమైంది. పాయల్ చాలా సంతోషించింది. ఇక తను మళ్ళీ మునుపటిలా మారిపోయింది. చూడమ్మా, నువ్వు మంచి మనసున్నదానివి, అందుకే నేను నీకు ఈ మంత్రాన్ని చెప్పాను. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఈ మంత్రాన్ని ఎప్పుడు అత్యాసపరులతో పంచుకోకూడదు. అర్థమైందా నీకు? స్వామి, మీరు నాకు సహాయం చేశారు, నాకిది మాత్రమే చాలు. ఈ రోజు తర్వాత నేను ఈ మంత్రాన్ని ఎప్పుడూ వాడను. ఎప్పుడు సంతోషంగా ఉండు. పాయల్ ఆ సంచిని తీసుకుని తన అత్తవారింటికి చేరుకుంది. సుమిత్రాదేవి బంగారాన్ని చూసి సంతోషించింది. వాళ్లు పాయల్ని ఇదంతా ఎక్కడిది అని అడగలేదు. అలాగే పాయల్ కూడా ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు.